కేసీఆర్ మార్గదర్శనంలో తన మేధో మదనంతో తన మెదడును రంగరించి అద్భుతమైనటువంటి పథకాలను సృష్టించి అమలు చేసి అద్భుతంగా ముందుకు పురోగమిస్తుంటే సహకరించాల్సింది పోయి తీవ్రమైనటువంటి విఘాతాలను కలిగిస్తున్నటువంటి పాపం ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి. సమైక్య రాష్ట్రంలో పాలకుల దారుణ వివక్ష ఫలితంగా తెలంగాణ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆనాడు అనేక సమస్యలతో రైతులు అల్లాడిపోయారు. చివరికి బతుకు మీద ఆశను సైతం కోల్పోయి బలవన్ మరణాలకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి గారి గొప్ప కృషి పట్టుదలతో ఇలా వ్యవసాయ రంగాన్ని దానికి ఆవరించి ఉండేటువంటి జటిల సమస్యల్ని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ఇవాళ నూతనోత్తేజాన్ని రంగానికి కల్పించడం జరిగింది. తద్వారా బలమైనటువంటి విశ్వాసం పాదుకొన్నది. వ్యవసాయానికి శాపంగా పరిణమించినటువంటి కరెంటు కోతలు సాగునీటి కొరతల్ని అనతి కాలంలోనే అధిగమించిన తెలంగాణ రాష్ట్రం సమృద్ధి దిశగా పురోగమించింది. నేడు దేశంలో 24 గంటల వ్యవసాయానికి నిరంతర నాణ్యమైన సరఫరా ఇస్తున్నటువంటిది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతులకు కరెంటుపై ఇస్తున్న సబ్సిడీ కోసం ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 87,421 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసి 1,25,00,000 ఎకరాలకు నీరందించేటువంటి లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేసినటువంటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి కాళేశ్వరం భారీ బహుళార్థక సాధక ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేసి రికార్డు సమయంలో పూర్తి చేసి చరిత్రను సృష్టించింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని శరవేగంగా సాగిస్తున్నది. సీతారామ తదితర ప్రాజెక్టుల నిర్మాణం దాదాపు పూర్తి కావాల్సి వచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ 8 ఏళ్ల కాలంలో 1,75,999 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ చేసి వాటిని ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది. ఇందుకోసం 5,91 కోట్లు ఖర్చు చేసింది. దీంతో చెరువుల్లోనూ చెక్ డ్యాముల్లోనూ నీటి సామర్థ్యాన్ని నింపుకోగలిగినాం, పెంచుకోగలిగినాం. భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. సాగునీటి కొరత తీరింది. ఎండాకాలంలో సైతం చెరువులు మత్తడి దుంకుతుంటే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ అపురూప దృశ్యాలకు తెలంగాణ వేదికైంది. కరువు కాటకం అనే పదాలు ఇవాళ జనజీవితం నుంచి శాశ్వతంగా నిష్క్రమించినాయి. సజీవ జలధారాలతోన సత్యశ్యామల తెలంగాణ ఆవిష్కృతమైంది. మొదటి పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 35 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి 16,144 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాన్ని మాఫీ చేసి వారిలో విశ్వాసాన్ని పెంపొందించింది. రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 5,12,000 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ రుణాలు మాఫీ చేసింది. మిగతా మాఫీ ప్రక్రియ పురోగతిలో ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ కోసం 22,224 కోట్లు వెచ్చించింది. పంట కాలంలో రైతులకు పెట్టుబడి కోసం ప్రతి సంవత్సరం ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం తెలంగాణ వ్యవసాయ స్వరూపాన్నే మార్చివేసింది. ఈ పథకం యావత్ దేశానికి దిక్సూచిగా నిలిచింది. అంతర్జాతీయ ప్రశంసల్ని పొందింది. యుఎన్ఓ లాంటి సంస్థ తెలంగాణ రైతు బంధు రైతు బీమా పథకాన్ని ప్రశంసించడం అంతర్జాతీయ వేదికలో మనకు దక్కినటువంటి ఒక గౌరవం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర రైతాంగానికి 65,390 కోట్ల రూపాయలను ప్రభుత్వం పంపిణీ చేసింది. 65,391 కోట్ల రూపాయల్ని రైతు కుటుంబాల ఆర్థిక భద్రత కోసం అమలు చేస్తున్న రైతు బీమా కొండంత ధీమానిస్తున్నది. రైతు బీమా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 5,755 కోట్లు వెచ్చించింది. రైతు సంక్షేమంతో పాటు ఈ శాఖను వ్యవసాయ శాఖను బలోపేతం చేసేటువంటి చర్యల్లో భాగంగా ప్రతి 5,000 ఎకరాల వ్యవసాయ భూమిని ఒక క్లస్టర్ గా రూపొందించి ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి యొక్క నియామకం చేసి వారి ఆధ్వర్యంలో ఇవాళ వ్యవసాయ శాఖను బలోపేతం చేసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు రైతాంగానికి తగిన సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ మార్గనిర్దేశనం చేస్తూ వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తూ ఇందుకోసం
యాంత్రీకరణ కోసం ఏడేళ్ల కాలంలో 775 కోట్ల 93 లక్షల రూపాయల్ని ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఈ 8 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం మొత్తం 3,79,005 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రగతిశీల చర్యల ఫలితంగా భారతదేశ సాగు విస్తీర్ణంలో ఒకనాడు తెలంగాణ వాటా 2.9% ఉంటే ఈ రోజు 4.64% పెంచుకున్నాం. 2014లో 1,22,00,000 ఎకరాలు ఉన్న రాష్ట్ర సాగు విస్తీర్ణం 2021 నాటికి 2,19,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే 84% గణనీయమైనటువంటి పెరుగుదలను మనం నమోదు చేసుకున్నాం. ఇదే సమయంలో 2014లో 99 లక్షల టన్నుల వరి ఉత్పత్తి ఉండగా రెండు సీజన్లు కలిపి 2021 నాటికి 2,59,00,000 టన్నులకు పెంచుకోగలిగినాం. ఇది చరిత్రలో ఎవరూ సాధించినటువంటి ఘనమైనటువంటి అభివృద్ధి. వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించినటువంటి అద్భుతమైన ప్రగతిని చూసి అభినందించి ప్రోత్సహించి సహకరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. వ్యవసాయ రంగం పట్ల కేంద్రం అనుసరిస్తున్నటువంటి విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను ముట్టగట్టుకున్న సంగతి మనం చూస్తా ఉన్నాం. వ్యవసాయ సంస్కరణల పేరుతో కేంద్రం గతంలో ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టినటువంటి 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం భగ్గున మండింది. దాదాపు 13 మాసాల కాలం పాటు దేశ రాజధాని చుట్టూ ఎండాకాలం, వానాకాలం, చలికాలం 3 సీజన్లు ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా లక్షలాది మంది రైతులు తమ నిరసనను అనేక రూపాలలో వ్యక్తం చేసి చివరికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు జాతికి క్షమాపణలు చెప్పుకునేటువంటి దుర్గతిని కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్నది. ఇంత జరిగినా ఇవాళ మళ్ళీ కూడా కేంద్రానికి సిగ్గు రావడం లేదు. తాను చేసినటువంటి పనులను పునఃసమీక్షించుకొని సరైన దారిలో వెళ్దాం, దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేద్దామనేటువంటి ఆలోచన రావటం లేదు. అందుకే ఇప్పటికీ కూడా రైతు వ్యతిరేక వైఖరిని కేంద్రం మార్చుకోవడం లేదు. దానికి ఉదాహరణగా తాజాగా ఇటీవల బడ్జెట్లో దాదాపు కేంద్రం 35,000 కోట్ల రూపాయలను కేంద్ర బడ్జెట్ వ్యవసాయ ఖాతాలో కుదింపు చేసుకున్నది, కోత విధించుకున్నది. తద్వారా ఎరువులు, రసాయనిక ఎరువులు అమాంతంగా పెరగడానికి కేంద్రం ఆస్కారం ఇచ్చింది. అవిగాక డీజిల్, పెట్రోల్ పెంచడం మూలంగా వ్యవసాయ రంగంలో ఉపయోగించేటువంటి ట్రాక్టర్లు, ఇతర వాహనాలన్నిటికి సంబంధించి అది రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు పెట్టడానికి ప్రత్యక్షంగా ఉపకరిస్తున్నది. దాని ద్వారా మళ్ళీ రైతాంగం మీద భారం పడుతున్నది. ఇవి కాక ఇవిట్లుండగా మళ్ళీ కేంద్రం విద్యుత్ సంస్కరణలను ప్రవేశపెడుతున్న పేరు మీద కొత్త అంశాలను ప్రతిపాదించింది. అవి రైతాంగానికి విఘాతం కల్పించేవి, వ్యవసాయానికి విఘాతం కల్పించేవి కావడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరా ఖండిగా చెప్పినారు, ఎట్టి పరిస్థితులలో కేంద్రం తెచ్చినటువంటి నూతన వ్యవసాయ సంస్కరణల్ని మేము ఆమోదించే ప్రసక్తే లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పినారు. వారు బలవంతంగా రాష్ట్రాల మీద రుద్దడం కోసం ఈ సంస్కరణలను మనకుండేటువంటి ఎఫ్ఆర్బిఎం పెంపుదలకు ముడిపెడుతూ రాష్ట్రాల యొక్క ఆర్థిక స్వేచ్ఛ మీద ఆంక్షలు పెట్టేటువంటి దుర్నీతికి పాల్పడుతున్నారు, మెడ మీద కత్తి పెడుతున్నారు. అయినా సరే విద్యుత్ సంస్కరణలు కనుక అంగీకరిస్తే మనం మోటార్ల కాడ రైతుల బావుల కాడ మీటర్లు పెట్టవలసి వస్తుంది. ఏది ఏమైనా సరే, తల నరికి పడ్డా సరే, తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేటువంటి ప్రసక్తే లేదు, మాకెంత నష్టం వచ్చినా మేము భరించుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. దాని ధర్మిలా తెలంగాణ రాష్ట్రం సుమారు 25,000 కోట్ల రూపాయలు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పి అంచనా వేయడం జరిగింది. అందువల్ల స్థిరమైనటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి నిబద్ధతకు ఇది తార్కాణంగా మనం గుర్తించాలి. ఇన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతూ వస్తున్నటువంటి కేంద్రం వీటికి తోడుగా మరి ధాన్యం కొనుగోలు చేసేటువంటి ధాన్యాన్ని సేకరించేటువంటి బాధ్యత రాజ్యాంగబద్ధంగా కేంద్రానికి ఉన్నప్పటికీ కూడా, అందుకోసమే సంస్థ ఎఫ్సిఐ పుట్టినప్పటికీ కూడా, ఆహార భద్రతా చట్టం అందుకోసమే ఉన్నప్పటికీ కూడా తన బాధ్యతను తాను నిర్వర్తించకుండా ఈరోజు బాధ్యతల నుంచి తప్పుకొని
రాష్ట్ర ప్రయోజనాలకు దేశ రైతాంగ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా వ్యవహరిస్తున్నది. తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం మన రాష్ట్ర ప్రగతిని, తద్వారా దేశ ప్రగతిని కూడా ఆటంకపరుస్తున్నది. ఈ క్రమంలో దేశంలో ఆహార కొరత రాకూడదంటే 2-3 సంవత్సరాలకు సరిపోయే స్థాయిలో ఆహార నిల్వలు ఉండాలి. కానీ బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటే తప్పకుండా ముందు చూపుతో ఈ సేకరణ చేసుకుంటారు, కొత్త మార్గాలను అన్వేషించుకుంటారు. అవేవి పట్టనట్లు మరి కేంద్రం వ్యవహరిస్తూ ఉన్నది. చాలా సందర్భాల్లో రాష్ట్ర మంత్రుల ప్రతినిధి బృందం, సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు, అధికారుల బృందం కేంద్రానికి వెళ్లి విన్నవించి పరిస్థితిని 6-7 మాసాల ముందు నుంచే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా చెలించకుండా, స్పందించకుండా, సానుకూలంగా ముందుకు రాకుండా భయపెచ్చు తెలంగాణను, తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ సమాజాన్ని హేళనపరిచేటువంటి విధంగా, అవమానపరిచేటువంటి విధంగా ప్రవర్తించి కొనంగాక కొనమని తేల్చేసినారు. మీరు మమ్మల్ని ఏదో రూపంలో కష్టపెట్టదలుచుకుంటే అది మీ దుర్నీతి, ప్రజలు గ్రహిస్తారు. కానీ మా రైతులు ఇలా పండించేటువంటి పంటలు, మా నీళ్లలో కేంద్రం యొక్క పొత్తు లేదు, మా పెట్టుబడిలో కేంద్రం పొత్తు లేదు, మా బీమాలో కేంద్రం పొత్తు లేదు, మా రైతుల కష్టంలో మీ పొత్తు లేదు, మా రైతుల కరెంటులో, వాడే కరెంటులో మీ పొత్తు లేదు, మొత్తం కష్టం మాది. నువ్వు ఏమి చేయకుండా కేవలం కొనేటువంటి పని కూడా చేయనంటే అన్నీ చేసినటువంటి వాళ్ళం మేము, మా రైతుల్ని ఒట్టిగా పోనీయం, వాళ్ళ కష్టాన్ని ఒట్టిగా పోనీయం, కాపాడుకుంటామని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ధైర్యంగా, సాహసంగా, ఎంత ఖర్చైనా సరే, ఎంత భారమైనా సరే మన రైతుల ధాన్యాన్ని మనమే కొందామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.